స్త్రీ గురుభ్యో నమః. వ్యాపార రంగంలో చాలా మంది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ సైడ్ వ్యాపారం చేయాలనుకుంటారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడికి వేరే వ్యాపారం చేయకూడదని ఒక లా ఒకటి ఉంది అన్నమాట, ఇంకెక్కడా పని చేయకూడదని. కానీ ఏంటంటే ఏదో చేయాలని ప్రయత్నంలో ఉంటానమాట. ఒక డాక్టర్ ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాడు, ప్రైవేట్గా ఒక క్లినిక్ పెట్టుకోవాలనుకుంటాడు. క్లినిక్లు ఎందుకంటాడు అంటే క్లినిక్ అంటే కొంచెం ఆర్థిక బలం పెరుగుతుంది కాబట్టి. గవర్నమెంట్ ఇచ్చే ఆదాయం సరిపోకపోవచ్చు, ప్రైవేట్గా చేసుకుంటే కానీ తన యొక్క కష్టాలన్నీ తిరుగుతాయనే ఉద్దేశం. ఎందుకంటే ఒక డాక్టర్ అయిన తర్వాత కొన్ని లక్షలు ఖర్చు పెడతారే కానీ డాక్టర్ అవ్వడానికి అవకాశం లేదు. సో ఆ ప్రయత్నంగా ప్రైవేట్ క్లినిక్ పెట్టాడు, అది ఎంతవరకు రాణిస్తుంది? నిజంగా ఆయన జాతకులు ప్రైవేట్ క్లినిక్లు ఉన్నతమైన స్థాయి వెళ్ళే అవకాశం ఉందా, ఆర్థిక బలం పెంచుకునే అవకాశం ఉందా లేదు కూడా చూసుకోవాలి. లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగానే లైఫ్ అంతా లీడ్ చేయవలసిన అవసరం ఉందన్నమాట. అలా క్లినిక్ పెట్టుకునేటప్పుడు ఆ క్లినిక్లో డెవలప్మెంట్ కావాలన్నప్పుడు ఒక రవి, ఒక బుధుడు ప్లస్ ఒక శనీశ్వరుడు యొక్క బలం అద్భుతంగా ఉండాలన్నమాట. ఈ రవి బుధుడు శనీశ్వరుడు బలం ఎందుకు ఉండాలని చెప్తుంటాం, రవి బుధుడు కలిస్తేనే ఒక మెడికల్ రంగంలో ఒక ఉన్నతమైన స్థాయి తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. బుధుడు మెడికల్ రంగానికి అధిపతి, రవి స్టేటస్ ఇచ్చామన్నమాట. సో ఈ రెండు గ్రహాలతో పాటు శనీశ్వరుడు యొక్క బలం కూడా ఉండడం చాలా అవసరం ఉంటుంది. దీంతో కూడా కించింత రాహు యొక్క మాయ కూడా కావాలన్నమాట. సో మన జాతకంలోని ఒక డాక్టర్గా ఉన్నప్పుడు జాతకంలోని ఇటువంటి గ్రహాల యొక్క బలం ఉందా లేదా అని చూడడం చాలా అవసరపడుతుంది. ఉన్నప్పుడు అంటే అది ఏ స్థానాలు ఉన్నాయి, ఏ దశలు వస్తున్నాయి, ఏ అంతర్దశలు వస్తున్నాయి అని వివరంగా తెలుసుకుంటూ ఇప్పుడున్న సమయంలో ఇటువంటి క్లినిక్ పెట్టుకుంటే మనకు పనికి వస్తుందా రాదా. అలా లేనప్పుడు లైఫ్ లాంగ్ మనకు ఒక క్లినిక్ సపరేట్గా ఉండాలి. ఒక డెంటల్ క్లినిక్ అంటారు, చదువుతారు, క్లినిక్ పెట్టుకుంటే కానీ జీవితం కావాలి. అలాగే ఒక న్యూరో సర్జన్ ఉంటాడు, తను ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్ ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్గా క్లినిక్లో ఉంటే కానీ పనికి రావడానికి. సో ఇలాగా కొంతమంది ఫిజిషియన్స్ ఉంటారు, కొంతమంది వాళ్ళందరూ ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకుంటే కానీ పనికి రాదు వాళ్ళకి. సో ఇలాంటప్పుడు వాళ్ళకి ఆ బలం అంటే చేసే ప్రొఫెషన్ బట్టి మన మూడో గ్రహం యొక్క ప్రభావం, రాహు ప్రభావం కావాలా లేకపోతే కేతు ప్రభావం కావాలా, కుజుడు యొక్క ప్రభావం కావాలా, అదే డిఫరెంట్ థింగ్ మన. బట్ ఏంటంటే బేసిక్గా ఒక క్లినిక్ ఆర్గనైజ్ చేసుకోవాలి, పబ్లిక్లో మళ్ళీ ఒక ప్రైవేట్గా ఉద్యోగం లాగా ఒక వ్యాపారంలా చేసుకోవాలనుకుంటే మాత్రం రవి బుధుడు ప్లస్ శనీశ్వరు యొక్క బలం కూడా వీటితో పాటు రాహు యొక్క మాయ కనుక కలిస్తే బాగుంటుంది. ఈ గ్రహాలకు సంబంధించిన మంత్రాన్ని, ఈ గ్రహాలకు సంబంధించిన రతధారణ చేయడం ప్రయత్నించాలి. దీని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫోన్ అపాయింట్మెంట్ కానీ తీసుకుని కానీ రాగలిగితే మాత్రం ఈ డాక్టర్స్ కానీ లేకపోతే సగం డాక్టర్ వర్క్ చేస్తూ సగం ప్రొఫెషనల్గా ఇంక వేరే వేరే యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక క్లినిక్ అంటే మెడికల్ వైద్య రంగంలో ఒక ప్రత్యేకంగా ఆదాయం సంపాదించాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా అది హోమియో డాక్టర్ అనుకోండి, అయితే జనరల్ ఫిజిషియన్ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటే కానీ అవ్వదు. కాబట్టి ఆ విధంగా దాన్ని బలోపేతం చేయడం ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం సంబంధించాలి. శుభం వ్యాధు.